దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం ఓం శివాయ శంకరాచార్యులు వారు వంద శ్లోకాలు చెప్పారు శివానందలహరిలో సౌందర్య లహర్లోనూ వంద అంటే అమ్మవారికి అయ్యవారికి సగ సమానంగా ఆయన తన మనోపుష్పాన్ని సమర్పించారు కనుక వంద శ్లోకాలు సౌందర్యలహర్లో చెప్పారు ఇంకొక వంద శ్లోకాలు శివానందలహర్లో చెప్పారు ఏ శ్లోకం చదివినా అది ఆ ఆ చెరుకు ముక్కల మధురత్వం ఎక్కడా తగ్గదు ఆశాంతం చెరుకు గడ అశాంతం ఎలా మధురమయంగా ఉంటుందో అందుకే కదా అమ్మవారి చేతిలో ఇచ్చు చేప ఉండేది ఆవిడద్దరు పట్టుకుని ఉంటుంది వారిద్దరినీ సేవిస్తే జీవితాలన్నీ చెరుకు రసం అంత మధురంగా ఉంటాయి అందుకని ఆయన ఏ శ్లోకం చెప్పినా ఏ రకంగా భక్తిభావాన్ని ప్రదర్శించినా అది ఎలా ఉంటుందంటే ఒక చెరుకు ముక్క నోట్లో వేసుకొని హాయిగా కూర్చున్నట్టు ఉంటుంది సుఖావస్థానం అని చెప్పినట్టుగా ఆ శ్లోకంలో ఆ సుఖంగా కూర్చొని శివుణ్ణి ప్రార్థించడం మొదలు పెడితే ఒక మధురాతి మధురమైనటువంటి ఇచ్చురస ఆస్వాదన అనుభూతి కలుగుతుంది ఆ చెరుకు ముక్కని నవ్వులుతూ ఉంటే దాంట్లో రసం వస్తూ వస్తూ ఎంత తీపిదనాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము అలా ప్రతి శ్లోకము అయింది అంత మధురమయం ఈ ఈ శ్లోకమైతే ఎంత బాగా చెప్పారంటే చాలా సామాన్యులకి కూడా అది అర్థమయ్యి శివజ్ఞానము శివతత్వము శివస్వరూపము స్వభావము పరతత్వ స్వభావము అంటే పరమాత్మ స్వభావము ఆ శివజ్ఞానంతో ఎలా మనం అన్వయించుకోవాలి అనేది ఆయన చక్కటి శ్లోకం రాశారు నరత్వం దేవత్వం నగవన మృగత్వం ఈ కవిత్వం కూడా అండి ఎవ్వరు రాయలేరు ఇటువంటి కవిత్వము కాళిదాసులకి కూడా అంటే కాళిదాసాదులకు కూడా సంభవం కాదేమో ఈయన కనుక ఆ కాలంలో జన్మించి ఉంటే అన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రశంసలు ఉన్నాయి శంకరాచార్యుల వారి ఆయన ఎంత ఆధ్యాత్మికవేత్తతో అంత సరసుడు అంత కవితాధోరణులు ఉన్నాయి ఆ ఎంత చక్కటి పదాలు వేస్తారంటే ముందు మనుషులనే చెప్పాడు తర్వాత దేవుళ్ళని చెప్పాడు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత ఈ ఇవన్నీ చెప్పేసి రెండో పాదంలో పశుత్వం కీటత్వం విహగత్వాది జననం ఇన్ని ఇన్ని ప్రాణుల గురించి చెప్పేశాడు చెప్పేసి తర్వాత ఆయన ప్రశ్నిస్తాడు ఎప్పుడు కూడా ఆయన ముందు విషయం చెప్తాడు ఆ పు ముందు చెప్పినట్టు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మీరు పువ్వులు తెచ్చుకోండి అని చెప్పి తెచ్చుకోకండి అని చెప్పినట్టుగా ఇన్ని జన్మలు ఉన్నాయి కదా కేనవపు షాన్ చివరి పాదంలో ప్రశ్నిస్తాడు ఏ ఏ శరీరం ధరిస్తే ఏంటి జీవికి ఎందుకంటే అమ్మవారు అయ్యవారు శివశక్తి అయిక రూపాలు మనకి లలితా సహస్రంలో కూడా చివరి నామం శ్రీ శివ శివశక్తిక రూపిణి లలితాంబిక అని వస్తుంది శివశక్తులు రెండు కలిసి ఉన్నటువంటి ఏ స్థానంలో అయినా ఒక జీవి ఉంటుంది అక్కడ ఏదో చిన్న క్రిమి కీటకాల దగ్గరించి బ్రహ్మ పర్యంతరం ఉంటుంది అక్కడ దాంట్లో ఆత్మ ఉంటుంది అందుకే అమ్మవారు ఆ బ్రహ్మ కీట జనని బ్రహ్మ దగ్గర నుంచి కీటకం వరకు ఆవిడ తల్లి ఎలా తల్లి అయింది ఆవిడ పరమాత్మతత్వాన్ని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చిన్న కీటకం వరకు ఆత్మరూపంలో ఆవిడ ప్రవేశపెట్టింది అమ్మవారు పెట్టిందంటే అయ్యవారు పెట్టినట్టే సృష్టి స్థితి సంహారాలని ఒకేసారి కలిసి చేశారు వాళ్ళు విడివిడిగా ఏం చేయలేదు ఎందుకంటే పరమాత్మ స్వరూపం ఒకటే దాన్ని స్త్రీ పుంస రూపంగా విడదీసి ప్రకృతి నిమిత్తం అంటే సృష్టి నిమిత్తం స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉంటేనే సృష్టి రహస్యాలు ముందుకు వెళ్తాయి కనుక పురుషుడుగా స్త్రీగా తన యొక్క శక్తిని రెండుగా విభజించుకున్నాడు పరమాత్ముడు ఒక స్త్రీ శక్తిలో ప్రవేశించాడు ఒక పురుష శక్తిలో ప్రవేశించాడు ప్రవేశించి సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలని రెండు జీవులకి ఇచ్చాడు సృష్టిని సాగించమన్నాడు స్థితిని సాగించమన్నాడు సంహారాన్ని కూడా సాగించమన్నాడు సో ఇద్దరు కలిపి చేసిన నేపథ్యంలో ఆ బ్రహ్మకీట జననీ అంటే ఇక్కడ జననీ కాదు కాళిదాస్ చెప్పినట్టు పితరవు అని ఎలా వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు వీళ్ళిద్దరూ పితరవు తల్లిదండ్రులు జగత పితరవు ఒకసారి అమ్మవారి గురించి చెప్తే అయ్యవారి గురించి కూడా చెప్పినట్టే వస్తుంది ఈ రకంగా ఆ బ్రహ్మ కీట జనని అంటే జనకుడు కూడా ఉన్నాడు ఆ బ్రహ్మ దగ్గర నుంచి కీటకం వరకు జనని జనకులు వీళ్ళిద్దరే ఇటువంటి ఆత్మతత్వము ప్రతి జీవిలోనూ ఉన్నప్పుడు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తారు పురాణాల ప్రకారం ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ ఆత్మతత్వం ఉంది ఇప్పుడు శంకరాచార్యుల ప్రశ్న ఏమిటి నరత్వం దేవత్వం నగవన మృగత్వం నరత్వం అంటే మనిషిలో తర్వాత దేవత్వం కూడా చెప్తున్నాడు దేవుళ్ళల్లో కూడా ఉంది ఎందుకని మనకున్నటువంటి ఆత్మలే దేవుళ్ళకు కూడా ఉంటాయి కానీ కొంచెం పరమాత్మలుగా ఉంటాయి అంటే పవిత్రమైన ఆత్మలుగా ఉంటాయి మనం ఈ ఆత్మను ఏం చేస్తామో ఎప్పటికప్పుడు చంపేస్తూ ఉంటాం మనస్సుతో జయించుకొస్తాం మనసు మాట వింటాం కానీ ఆత్మ మాట వినం మనసు మాట వింటే కనుక సన్మార్గంలో సక్రమంగా అధర్మం లేకుండా అందరూ ప్రవర్తించగలుగుతారు కానీ మనసు మాట వింటారుగా ఆత్మ మాట వింటే అలా ప్రవర్తించగలుగుతారు ఆత్మ ప్రబోధాన్ని ఏ మనిషి అయితే వినగలుగుతాడో అతనికి మనోపుష్పాన్ని సమర్పించేటువంటి అవకాశమే ఉంటుంది కానీ ప్రకృతిలో వికసించే పుష్పాలను తీసుకొచ్చేటువంటి ఆరాటం ఉండదు అతనికి అలాగే ఇక్కడ కూడా అతను ఏం చెప్తున్నాడంటే ప్రతి జీవిలోనూ నేను పరమాత్మ స్వరూపాన్ని ఆత్మరూపంలో పెట్టినప్పుడు మీరు గ్రహించుకోండి మీరు శివజ్ఞానాన్ని సంపాదించండి ఏ జీవిలో అయినా నేను పెట్టాను నేనున్నాను ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ ఉన్నాను కనుక ఆయన కొన్ని మచ్చుకి కొన్నిస్తున్నాడు నరత్వం దేవత్వం దేవతల్లో కూడా దేవతాత్మ ఉంటుంది మనుషుల్లో మానవాత్మ ఉంటుంది నగవన మృగత్వం ఎంత చక్కటి పద శబ్దాలు ఎంత బాగున్నాయో చూడండి నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకేత తర్వాత పశుత్వం కీటకత్వం పశువుల్లో కీటకాల్లో నగ పర్వతాల్లో వన వనాల్లో మృగ మృగాల్లో దేవ దేవతల్లో నర నరుల్లో మసకత చిన్న చిన్న దోమల్లో ఇన్నిటల్లో ఉన్న విహగా విహంగం కూడా చెప్పాడు ఎగిరే పక్షుల్లో అన్ని చోట్ల నేనున్నాను ఇన్ని చోట్ల నేనున్నప్పుడు నువ్వు ఏం చేయాలి సదా తత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం ఇది కూడా చెప్తున్నాడు ఎప్పుడూ కూడా ఇంతమందిలో నువ్వు ఉన్నావు కనుక వీళ్ళందరూ ఏం చేయాలి తవ పాదాబ్జ పరమానందల పరమానందలహరి ఆనందంలో అనేక రకాలు ఉంటాయి మానవానందం దేవతానందం బ్రహ్మానందం పరమానందం ఇలా రకరకాల ఆనందాలు ఉన్నాయి ఆ ఆనందాలని పొందాలంటే ఎప్పుడు కూడా నీ పాదాలనేటువంటి పద్మాలని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలి ప్రార్థించటం స్మరణ పరమానందల పరమానందలహరి నీ పాద పద్మాలని స్మరించేటువంటి ఆనందలహరిలో అది కూడా ఏంటి మామూలు ఆనందం కాదు పరమానందలహరి పరమానందం అంటే దాన్ని మించిన ఆనందం ఇంకేముంటుంది అట్మోస్ట్ ఆనందాలన్నింటిలో అత్యుత్తమమైనటువంటి అత్కృష్టమైనటువంటి అంటే ఉత్కృష్టమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఉంటే కేనవపుష ఏ శరీరంలో ఉంటే అందమైన శరీరం మనిషికి ఇచ్చాడు కానీ హృదయం అంత అందంగా ఉండదే అది ఆత్మ మాట వినదే మనస్సు మాటే వింటూ హృదయాన్నంతా కూడా ఆకార వికారాలని కూడా చాలా ద్వేషాపూరితంగా చేసుకొని అసూయ ద్వేషాలతో నింపుకొని మొత్తము జీవిలో ఉన్నటువంటి జీవితాన్నంతా కూడా నాశనం చేసేసుకుంటారు ఆత్మ మాట వినండి అని చెప్తాడు అందుకనే ఈ ఆత్మస్వరూపంలో మనుషుల్లో ఉన్నాను దేవతల్లో ఉన్నాను మృగాల్లో ఉన్నాను పర్వతాల్లో ఉన్నాను వనాల్లో ఉన్నాను చిన్న చిన్న చీమల్లో ఉన్నాను క్రిమి కీటకాల్లో ఉన్నాను పశువుల్లో ఉన్నానని కూడా చెప్తున్నాడు పశువుల్లో సరే ఎలాగైనా ఉన్నాడు మనకి బోల్డ్ పురాణ కథలు ఎన్ని పురాణ కథలు అంటే ఎన్నిట్లల్లో ఉన్నానని చెప్పడానికి మనకి చాలా పురాణ కథలు ఉన్నాయి మనకి పశువులు చెప్పాలంటే గజేంద్ర గజేంద్రమోక్షం ఉంది శ్రీకింజప్పడు శంఖ చక్రయుగముల నా అత్యద్భుతమైన పోతన పద్యం ఉంది కదా గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు వేడుకుంటే విష్ణుమూర్తి కరిగిపోయి పరిగెత్తుకుని వచ్చేసాడు కదా దాంట్లో మరి పరమాత్మ స్వరూపం ఉన్నట్టేగా వానర రూపం మనకి హనుమంతుడి కన్నా మించిన అత్యద్భుతమైన భక్తి ఎక్కడ దొరుకుతుంది అతను సేవా భక్తి ఆ దాసభక్తి ఆయనలో వానరాల్లో హనుమంతుడిగా ఉన్నాడు పక్షుల్లో జటాయువుగా ఉన్నాడు రామాయణంలో జటాయువు పాత్ర ఎంత అద్భుతమైనది ఆ జటాయువు ఎంత సహాయం చేస్తుంది అంతేకాదు జరగ సంపాతి ఆ సంపాతి కూడా సీతాన్వేషణ సమయంలో చాలా సహాయం చేస్తుంది ఆ దిక్కుగా వెళ్ళును లంకా నగరం అక్కడ ఉంది ఉంటే అక్కడ నీకు సీతాన్వేషణలో నీకు సీత కనిపిస్తుంది అని చెప్పి హనుమంతుడు మిగతా అంగదుడు వీళ్ళందరూ చాలా బిక్క చచ్చిపోయి ఉంటారు సీతాదేవి ఎక్కడా కనిపించట జటాయు ఏమో ఎట్లా తీసుకెళ్ళిందో చెప్తుంది సంపాత ఏమో దిక్కు చూపిస్తుంది అంటే మృగము మార్గాన్ని చూపిస్తుంది అంటారు మృగం ఇక్కడ పక్షి కూడా చూపించింది మృగం ఎప్పుడు వేటాడుతూ పోతుంటే అదొక కొన్ని మార్గాలు చూపిస్తుంది మృగాన్ని వేటాడేటప్పుడు దాన్ని మృగయ అంటారు కానీ మృగం చూపించేది ఏంటంటే మార్గం ఈ మృగ మార్గాన్ని అనుసరిస్తే కనుక అనేక విషయాలు తెలుస్తాయి అరణ్యాల్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి ఉన్నాయని అది అంత అద్భుతంగా అన్ని మార్గాలకు తీసుకెళ్తుంది వేటాడే వాళ్ళని అలాగే ఈ వానర రూపంలో ఉన్నటువంటి పరమాత్మ పాపం ఎంతో వెతుకుతున్నాడు ఎన్నో ప్రదేశాలు వర్ణిస్తాడు వర్మికి అలా తిరిగి 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 కొన్ని బ్లాక్ హోల్స్ కూడా వస్తాయి దాంట్లో అక్కడ కూడా పాపం చిక్కు పడిపోయి చాలా విచారంగా ఉన్న సమయంలో అక్కడ సంపాతి అనేటువంటి పెద్ద అద్భుతమైనటువంటి పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి ఒక పక్షి కనిపించి మార్గనిర్దేశనం చేస్తుంది నువ్వు దక్షిణ దిక్కుగా వెళ్ళు అక్కడ లంకా నగరం ఉంటుంది అక్కడ దాచాడు సీతాదేవిని నువ్వు అక్కడ వెళ్ళి వెతుకు అని వానరుడికి ఆ పక్షి మార్గ నిర్దేశనం చేస్తుంది అంటే వీళ్ళిద్దరూ దేవుళ్ళు కాదా హనుమంతుడు వానరంగా ఉంటే మనకు దేవుడు కదా సంపాతి దేవుడు కదా ఈ రెండిటిల్లో ఆత్మ ఉన్న పరమాత్మ స్వరూపంలోనే ఉంది మామూలు ఆత్మ లేదు వాళ్ళకి మానవ ఆత్మ లాగా లేదు పరమాత్మ స్వరూపం ఉంది ఒక మానవుడు పరమాత్మ తన మామూల ఆత్మని పరమాత్మగా మార్చుకోవాలి అంటే అతనికి ఇద్దరుకు మనం చెప్పుకున్నట్టుగా అనాథ చక్రం దగ్గర ప్రేమ ఉండాలి ప్రేమ లేకపోతే ఆ ద్వేషంతో హృదయం పాడైపోతుంది శరీరం పాడైపోతుంది అనాథ చక్రాన్ని బాగా ఉపాసనం చేస్తే ఏమవుతుంది విశ్వజనీయమైన ప్రేమ కలుగుతుంది మామూలుగా కొంత ప్రేమనిస్తే సంసారంలో సమాజంలో ప్రేమమూర్తులుగా వాళ్ళు చెల్లాబి అవుతుంటారు మొత్తము విశ్వప్రేమను కురిపించాలంటే అనాథ చక్రాన్ని పూర్తిగా ఉపాసన చేయాలి అటువంటి ప్రేమ కలిగినటువంటి హనుమంతుడు జటాయువు గజేంద్రుడు సంపాతి ఇంకా సరీసృపాదులు అంటే ఉన్నాయంటే ఎన్ని నాగేంద్రుడు ఎన్ని సర్పరూపంలో ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నాగేంద్రుడు కానీ నాగజాతి వారు కానీ ఎన్ని సహాయాలు చేశారు ఆదిశేషుడు వాసుకి వీళ్ళందరూ ఎంత బ్రహ్మాండమైనటువంటి సేవలు అందించారు వాళ్ళు వాళ్ళు ఆదిశేషుడు ఉంటే ఆయన జన్మే ఉంది సర్పజాతిలో పుట్టాడు నిరంతరం విష్ణుమూర్తి పాదాలకి మెత్తటి తన శరీరాన్ని తన పలగలతో చక్కటి చలదనాన్ని అందిస్తూ ఎంత ఉత్తమమైన జన్మకి తను వెళ్ళిరాగలిగాడు అలా ఎన్నో రకాలైనటువంటి గరుత్పంతుడు మళ్ళీ గరుత్పంతుడు సామానుడు అతని సేవాభావానికి పెట్టింది పేరు తల్లిని చూసుకోవటం కానీ ఇది కానీ ఆ సూర్య రథసారదు అనూరుడు అతని రెక్కలు లేకపోయినా అతని రథసారథి అతని ఎంత సేవ చేశాడు శివుడి సూర్యుడికి అందుకని పక్షి ఇప్పుడు కొన్ని కొన్ని పర్వతాలు ఉంటాయి అగస్సుడు ఆ వింధ్య పర్వతం కథ చెప్తాడు ఆ పర్వతం ఎంత సహాయం చేస్తుంది పర్వతాలు వనాలు ఎంత సహాయం చేస్తే వన దేవతలు శాకుంతలంలో అయితే కాళిదాస్ చెప్తాడు ఆ వనదేవతలందరూ అత్తగారి ఇంటికి వెళ్తుంటే ఒకళ్ళు మాంగళ్యం ఒకళ్ళు దుకులాలు ఇలా ఎంత అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయంటే వీటన్నిటిల్లో ఆత్మతత్వంగా భూలోకానికి పంపించినటువంటి ఒక పర్వతము ఒక వనము ఒక వృక్షము ఒక పక్షి ఒక పశువు ఒక సర్పం ఒక వానరం అన్నీ కూడా ఆత్మతత్వాన్ని ఉపయోగించుకొని పరమాత్మతత్వానికి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోగలిగారు వీళ్ళందరూ ఇలా ఉన్నప్పుడు ఎందుకని వీళ్ళు వీళ్ళు పరమాత్మతత్వానికి వాళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళు పెంచుకోగలిగారు ఎదగగలిగారు అంటే సామాన్య ఆత్మతో ఒక సర్పానికి జన్మనిచ్చాడు సామాన్యమైన ఆత్మతో ఒక గజానికి ఆత్మనిచ్చాడు ఒక గరుడ పక్షికి ఆత్మనిచ్చాడు ఒక వానరుడికి ఆత్మనిచ్చాడు ఈ ఆత్మతత్వానికి లోపలున్నటువంటి అనాహత చక్రాన్ని చక్కగా ఉత్తేజపరచుకొని విశ్వజనీన ప్రేమని వాళ్ళు బాగా వృద్ధి చేసుకొని ఆ చక్ర సహాయంతో అంటే అనాహత చక్రము చెయ్యలేని పని లేదు అది మొత్తము ఆరు చక్రాలని తన యొక్క ఆధీనంలో పెట్టుకొని పైన మూడు చక్రాలని కింద మూడు చక్రాలని అది కంట్రోల్ చేసుకుంటూ మధ్యలో ఉందంటే అది ఎంత పవర్ఫుల్ చక్రమో మనం ఆలోచించుకోవాలి ఆ అక్కడ ఉందంటే కనుక శరీరము మనస్సు పరిశుభ్రంగా ఉంటాయి మనసు పరిశుభ్రంగా ఉండేసరికి ప్రేమ జనిస్తుంది హృదయంలో సుకుమారమైనటువంటి హృదయంలో చాలా సున్నితమైనటువంటి ప్రేమ జనిస్తుంది ఏ మనిషిని చూసినా ద్వేషం రాదు ఆ ద్వేషం రాకపోయేసరికి కుటుంబాన్ని ద్వేషించకుండా సమాజాన్ని ద్వేషించకుండా దేశాన్ని ద్వేషించకుండా తర్వాత ప్రపంచాన్ని ద్వేషించకుండా ఉండేటువంటి విశ్వజనీన ప్రేమకి ఆధారమయ్యేటువంటి అద్భుత చక్రం అనాథ చక్రం ఇది వీళ్ళందరిలో ఉత్తేజంగా ఉంటుంది ఇప్పుడు ఈ వానరంలో ఈ క్రిమికీటకాల్లో ఈ పక్షుల్లో సాలెపురుగు కథ కదా మనకు తెలుసుగా కాళహస్తిలో సాలెపురుగు ఎంత అద్భుతమైన జన్మదాంది అది ద్వారం ఎలా విడదీస్తో మళ్ళీ నోట్లకు అలాగే తీసుకోండి దానికి ఉన్నటువంటి అద్భుతమైన నిశ్చితమైనటువంటి అద్భుతమైన గుణం ఎవరికీ లేదు అది అది మనిషి జీవితానికి ఎంతో పెద్ద ఉదాహరణ కూడా అంత సహనంగా అది ఆ శాలి కూడా అల్లుతూ ఉంటుంది తర్వాత కా కాళహస్తి మహర్షంలో మనకి ఈ సర్పము సాలెపురుగు గజేంద్రుడు వీళ్ళందరి గురించి మనకి కథలు ఉన్నాయి ఈ కథలన్నీ ఎందుకు వచ్చినాయంటే శంకరాచార్యులు వారి యొక్క ఆవేదన చూస్తే మనకి ఒక్క అక్షరం ఆయనది మనకు అర్థమైన మన జన్మ శివ శివజ్ఞానం మనకు వచ్చేసినట్టే ఆయన ఎప్పుడూ ఒక సదా తత్పాదాబ్జస్మరణా పరమానంద లహరీ విహారాసక్తం చేదృదయ తేనె కింబపుష ఏ శరీరం అయితే ఏంటి ఎప్పుడు నీ పాదాలని సదా స్మరిస్తూ ఒక ఆ స్మరించేటప్పుడు ఆనందం నుంచి పరమానంద స్థితికి ఎప్పుడైతే నీ యొక్క మనోవాకాయ కర్మలని నువ్వు ఎదిగేలా చేసుకుంటావో నీకు ఏ జన్మ ఉంటే ఏంటి ఏ జన్మ ఉన్నా నీకు నువ్వు పరమానంద స్థితిలో ఉండు ఆనందాలనేవి మానసిక శారీరకంలో ఎన్నో రకాలు ఉంటాయి అలా కాకుండా నువ్వు పరమానంద స్థితికి ఎప్పుడు వెళ్తావు అంటే నిన్ను నువ్వు శివ పాదాలకి అంకితం చేసుకొని అక్కడే ఆనందాన్ని పొందుతూ అక్కడే విహరిస్తూ ఆ విహారంలో అది కూడా ఏంటి సదా ఎల్లప్పుడూ కూడా అక్కడే విహరిస్తూ అక్కడే ఆనందిస్తూ అక్కడే పూజ చేసుకుంటూ ఆ పాదాలని మనస్తే పాదాబ్జే అని ఇంతకు ముందుకు శ్లోకంలో మనం చూసాం ఆ మనహ మనస్సు ఎప్పుడుంటి పాదాబ్జేతే నీ యొక్క పాదాబ్జాల మీదే ఉంటుంది మళ్ళీ నయన యుగణం ఉంటుంది మూర్తి విభవం అక్కడే ఉంటుంది అలా ఎప్పుడు నా పంచేంద్రియాలన్నీ నీ యొక్క సేవలో ఉన్నప్పుడు నా మనస్సు నీ పాదాల దగ్గర సదా అంకితమైపోయి ఆ పాద పద్మాలనే సేవిస్తూ ఉన్నప్పుడు ఆ సేవనలో ఎటువంటి ఆనందం దొరుకుతుందంటే ముందు ఆ సేవించడంలో ఒక ప్రశాంతత దొరుకుతుంది తర్వాత ఒక పవిత్ర భావం కలుగుతుంది ఆ ప్రశాంతత పవిత్రత కలిగినప్పుడు తెలియని ఆనందం కలుగుతుంది అది అలౌకికమైన ఆనందం ఆ ఆనందము ఎలా ఉంటుంది అంటే చెప్పలేం అది భరతుడు నాట్యశాస్త్రంలో చెప్తాడు రస్యతే ఇది రసహ అంటాడు అంతా రసాన్ని అనుభవించావు అది ఆస్వాదించదగ్గేదా కానీ చెప్పదగ్గది కాదని ఆయన అని చెప్తాడు భరతుడు నాట్యశాస్త్రంలో ఎందుకంటే నవరసాలు ఉన్నాయి ఆయన ఆయన మొదట్లో రాసింది అష్టవ్ రసం ఎనిమిదే రసాలు రాశారు ఎనిమిది రసాలైనా తొమ్మిది రసాలైనా తర్వాత పది రసాల వరకు కూడా పెంచుకుంటూ పోయారు మనవాళ్ళు ఎలా ఏ రసమైనా కూడా నువ్వు అనుభవించాక కవేద్యమైనటువంటి నీ రసార్ణవాన్ని నువ్వు తిరిగి ఎవరికైనా వివరించాలి అంటే అది నీకు చేతనవుతుందా అప్పుడు అంతులేని ఆ అంటే అనంతమైనటువంటి ఆ ఆనందాన్ని నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో ఆ ఆనందమే పరమానందం అంటే ఒక రసాన్ని నువ్వు ఆస్వాదించినప్పుడు భక్తిని కూడా చివరికి ఒక రసం కింద చెప్పారు రూపగోస్వామి అటువంటి అలంకారికులు భరతుడు చెప్పిన ఎనిమిది రసాలే కాక కొన్ని రసాలను పెంచుకుపోయినప్పుడు ఈ భక్తికి స్థాయి భావం ఉందని కొంతమంది లేదని కొంతమంది రకరకాల వాదనలు చేశారు అది శాస్త్ర చర్చ వాటన్నిటికన్నా కూడా శంకరాచార్యుల వారి శాస్త్ర చర్చలు తర్క శాస్త్రాలు సాంఖ్య శాస్త్రాలు ఘటోవా మృత్పిండోవా అని ఆయన పాపం చాలా ఘోషపడ్డారు ఆ ఘోషపడ్డప్పుడు ఏం చెప్పారంటే ఇవన్నీ మీకు ఎందుకు ఇప్పుడు శాస్త్ర చర్చలు చేసి పండితుల్లో నేను తర్కశాస్త్ర పండితున్నని చెప్పుకుంటాం నేను వ్యాకరణ శాస్త్ర పండితున్నని చెప్పుకుంటాం తే సాహిత్య ప్రవీణ సాహిత్య అటువంటి బిరుదులు పొందుతాం ఎందుకు అవన్నీ వృధా కదా వృధా కంఠక్షోభ అని పాపం శ్లోకంలో కూడా కంఠక్షోభ పడ్డారు వృధా కంఠక్షోభ ఎందుకనంటే ఓ అధమ రూపంలో ప్రవర్తిస్తున్న మానవుడా నీకు నేను అత్యద్భుతమైనటువంటి జన్మను ప్రసాదించా అత్యద్భుతమైనటువంటి మానవ జన్మ నేను నీకు ఇస్తే నీ తర్వాతే దేవతలు కూడా ఎందుకంటే భూలోకంలో నువ్వు అనుభవించే అనుభవాలు దేవతలకు కూడా అవకాశం లేదు నీ శరీరం ఎటువంటిది అత్యద్భుతమైనటువంటి శరీరం దానికి ఉన్న స్పందన దేవతలకు ఎక్కడుంది వాళ్ళకి ఎప్పుడూ నవరసాలు అవరసాలు ఎక్కడున్నాయి వాళ్ళకి దేవతలకు సైతం లేనటువంటి అత్యద్భుతమైనటువంటి అనుభూతులన్నీ మానవ లోకంలో పంచభూతాత్మికంగా నిర్మించినటువంటి మానవ లోకంలో సృష్టించి ఆ పంచభూతాలని నీ పంచేంద్రియాలతో అనుభవించరా బాబు అని నీకు మానవ జన్మ ఇచ్చి నీకు మేధస్సునిచ్చి నీ చచ్చక్రాలని నీలో పెట్టి వీటిని ఉత్తేజితం చేసుకొని నువ్వు పరమానందాన్ని పొందవయ్యా బాబు అంటే చక్రోపాసన లేదు ప్రేమోపాసన లేదు దైవోపాసన లేదు ఎంతసేపు నీ యొక్క శరీర ఉపాసన నీకు సరిపోతుంది నీకు ఎక్కడ మరి పరమానందం లభిస్తుంది అందుకని ఈ పక్షుల్ని పా పర్వతాలనైనా చూసి నేర్చుకోరా బాబు అని చెప్పి చెప్పాడనమాట మృగత్వం నగవన మృగత్వం నరత్వం దేవత్వం నగవన మృగత్వం అద్భుతమైన శబ్ద ప్రయోగాలతో కొట్టుబడేశాడు వీటన్నిట్లలో ఉన్నాను ఇంతైనా పశుత్వం కీటత్వం మసకేత ఆ చిన్న చిన్న దోమలు ఈగల్లో కూడా నేనున్నాను అవన్నీ నన్ను సేవించటల్లా వాటికి ఏముంది వాళ్ళకి ఇంద్రియాల జ్ఞానాల మేధస్స అనుభవాలా ఏ ఉన్నాయి పాపం చిన్న చిన్న ఈగలకి దోమలకి అనుభవాలు ఏమున్నాయి ఎప్పుడూ కల్మటంలో పడి తిరగటమే అవి ఇంత చక్కటి జన్మని నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని సార్థకం చేసుకో అందుకే ముందు దేవత్వం ఆ శ్లోకంలో నరత్వం దేవత్వం అన్నాడు ముందు నరుడే ఈ నరుడికి ఇచ్చినటువంటి అవకాశాలు భగవంతుడు ఏ ఇతర జన్మలకి ఇవ్వాలి అందుకే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా నరజన్మ ఉత్తమం అని చెప్తున్నాడు పాపం గోవుంది అది ఎంత ఉత్తమమైంది దాని తర్వాతే మానవ జన్మ ఏ రకంగా చూసినా ఈ జన్మలు ఇంత అద్భుతమైనవి కనుక ఇంకా దీని ఈ జన్మలో నువ్వు సదా స్మరణ పరమానందలహరి ఎప్పుడూ కూడా నీ పాదాలని అలా స్మరిస్తూ అక్కడ పవిత్రత ప్రశాంతత ఆనందము ప్రేమ ఇలాంటి చిన్న చిన్న అవస్థల నుంచి నిన్ను నువ్వు ఎదిగేలా చేసుకొని ఒక ఆనంద రూపానికి రా సదా ఆనంద రూపం చిదానంద రూపానికి రా నువ్వు వచ్చిన తర్వాత అలా ఎలా వస్తావు సదా పాదాబ్జ స్మరణ ఆ పాదాలను స్మరిస్తూనే ఉండాలి ఆ ప్రహ్లాదుడు భగవద్ భాగవతంలో ఎంత చక్కటి చెప్తాడంటే చదువులలోన చదువుల మర్మం ఎరిగితే తండ్రి అని చెప్తాడు ఈ చదువులన్నీ ఏమిటో ఆ చదువులలోన మర్మము చదివిన తండ్రి అని చెప్పడంలో ఏంటంటే శంకరాచార్యులు చెప్పింది కదా ఘటోవా మృత్పిండోవా ఇవన్నీ చర్చలు చేసి ఉదాహకంఠోభ పడకండి ఈ చదువుల్లో మర్మం ఏముంది ఎంత చదివినా నీకొక ఉన్నత ప పదోన్నత వస్తుంది లేకపోతే ఒక బిరుదు వస్తుంది ఒక సన్మానం చేస్తారు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారు ఈ ప్రపంచంలో ఏ రంగంలో మనం ఉన్నత ఉన్నతోన్నత పదవుల్లో ఉన్నా మనకు అద్భుతమైన జీవితం లభిస్తుంది కానీ శివ పాదాబ్జ స్మరణ లహరి తత్వం మాత్రం రాదు అవన్నీ లౌకిక ఆనందాలు నిజంగా మానుషానందం నుంచి మానుషానందమే చాలా గొప్పది దాని నుంచి పరమానందానికి వెళ్ళాలంటే కిమ్ తేనె వుష ఏ శరీరం అయితే ఏంటి ఏ శరీరంలోన ఉండు నువ్వు అంటే ఇంతంత చిన్న చిన్న జీవుల విషయాలు ఆయన ఎందుకు చెప్పాడంటే ఈ మనిషి ఎంత అధమాధమంగా ఆలోచిస్తున్నాడో అలా కాకుండా ఉత్తమ జన్మ నీకు భగవంతుడు ఇచ్చినందుకు పంచభూత ప్రపంచంలో ఆనందాలన్నీ అనుభవించడానికి అవకాశం ఇచ్చి పంచేంద్రియాలని జ్ఞానేంద్రియాలుగా కర్మేంద్రియాలుగా ఇచ్చి ఎన్నో అనుభూతులను పొంది ఇంత అవకాశాన్ని ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఈ పక్షులని పర్వతాలని నదులని వనాలని వానరాలని వీటిని చూసినా నేర్చుకో అవన్నీ చిన్న చిన్న జీవులు వాటికేం మానవ జన్మ ఇవ్వలా నేను అంత దాసభక్తి ఉన్నటువంటి హనుమంతుడికి కూడా మానవ జన్మ ఇవ్వాల భగవంతుడు ఆ విష్ణుమూర్తి శ్రీరాముడిగా కిందకు వచ్చేటప్పుడు ఎవరెవరు వెళ్తారు ఈయనకు సహాయంగా మరి శ్రీరాముడు వెళ్ళాడంటే ఆ రావణాసుడిని జయించాలంటే ఈ శ్రీరాముడు ఒక్కడు వెళ్తే ఎలా ఈయనకి ఎవరెవరు మీరు సహాయంగా వెళ్తారంటే అప్సరసలందరూ అంత వాళ్ళ అనిమిషలోచనలు నిత్య యవ్వనలు వాళ్ళు త్రిదశి అంటారు వాళ్ళందరు ఎప్పుడు ముప్పై ఏళ్ళ వయసులోనే అందంగా ఆనందంగా యవ్వనంతో ఉండే అప్సరసలందరూ మేము వెళ్తా ఉంటే మేము వెళ్తామని పోటీపడ్డారట బ్రహ్మదేవుడి దగ్గర ఎందుకు పోటీ పడ్డారంటే మాకు ఇంత అద్భుతమైన జన్మల భూలోకంలో మేము వానరంగా ఉన్నా సరే ఒక జటాయుగా ఉన్నా సరే ఒక హనుమంతుడిగా ఉన్నా సరే మేము కిందకి వెళ్తాం మేము శ్రీరాముడికి సహాయం చేస్తామని వాళ్ళందరూ పోటీలు పడితే ఎంతమంది దేవతలు ఉన్నారో ముప్పై మూడు కోట్ల దేవతలు అని చెప్తారు మనకి దాంట్లో అప్సరస జన్మల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వానర జన్మలు ఆ వాలి సుగ్రీవుడు అంగదుడు నీలుడు వీళ్ళందరూ అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలవాళ్ళు వీళ్ళందరూ అప్సరసలకి పుట్టిన వాళ్ళు కదా మరి మరి మన హనుమంతుడు కూడా కదా అంతే కదా అప్సరసకు పుట్టినవాడు కదా అంజనీ దేవత తర్వాత దానికి ముందు మంచి అప్సరస వర్ణన ఉంది ఆయన అప్సరస పుత్రుడు అందుకే అంత సుందరుడు ఆయన హనుమంతుడు అంత సుందర ముఖంలో ఉన్నటువంటి హనుమంతుడికి మామూలుగా మానవ జన్మ ఇవ్వకుండా వానర జన్మించిన ఆయన పునీతుడయ్యాడు ఆ గజే పశువు అది ఎంత భీకరంగా ఉంటుంది ఏనుగుకి ఏముంది అందం దర్పము అహంకారం తృప్తి ఏముంది దాంట్లో మళ్ళీ పరమాత్మతత్వాన్ని పెట్టుకుని వెతుక్కుంది అది నాకు పర్వాలేదు నాకు జంతువు జన్మించిన నేను సదా శివ పాదాబ్జ స్మరణలో తత్వాన్ని నేను వెతుక్కుంటాను వెతుక్కుంది సో ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే శంకరాచార్యువారు మనం ఎప్పుడూ ఏ జన్మ ఎత్తినా కూడా మన విహారాసక్తం ఎక్కడుండాలి మనం విహరించేది ఎక్కడ శివ పాదాబ్జ స్మరణలో విహరిస్తూ ఎప్పుడు కూడా పరమానందాన్ని పొందాలన్నాడు ఆ పరమానంద స్థితిని పొందినప్పుడు అత్యద్భుతంగా సహస్రార చక్రంలో అమ్మవారు అయ్యవారు కలిసి ఆనందంగా విహరిస్తూ ఉంటారు సహస్రార చక్రంలో పద్మకర్ణిక మధ్యలో కూర్చొని వాళ్ళు ఇద్దరు కూడా రమిస్తూ ఉంటారని సౌందర్యహరిలో అద్భుతమైన ఉన్నాయి అక్కడికి తీసుకెళ్తారు ఎందుకని పరమానంద తత్వాన్ని నువ్వు పుణికి పుచ్చుకుంటున్నావు కనుక ఈ రకమైనటువంటి అవకాశం నీకు ఉంది ఓ మనుష్యుడా ఓ మానవ నువ్వు మేలుకొని ఈ రకంగా సహస్ర చక్రంలో ఉన్నటువంటి పరమానంద తత్వానికి నువ్వు రా అని పరోక్షంగా శంకరాచార్యులు వారు ఇంత అద్భుతమైన శ్లోకం శబ్ద ప్రయోగం అందం భావం అందం దాంట్లో ఉపదేశం కూడా అందమైంది అంత అందంగా మనుష్యులకి ఇంత చక్కటి ఉపదేశాన్ని శంకరాచార్యులు వారు ఇచ్చినందుకు భారతదేశం అంతా ఆయనకు రుణపడి ఉంది